ఫిరాయింపుల చరిత్ర మీదే, పదేళ్లలో చేసింది అదే. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రలోభాలు, ఇప్పుడు నీతులు చెప్తున్న బీఆర్ఎస్. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఫిరాయింపు నిరోధక చట్టం కఠినంగా ఉంటే మా పార్టీకి మంచిది. ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పై నో కామెంట్, అది స్పీకర్ కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం. పిఎస్సి చైర్మన్ పోస్టు ప్రతిపక్ష సభ్యుడికి అలర్ట్. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, అసెంబ్లీ సెషన్ చివరి రోజునే స్పీకర్ ప్రకటన. ఆనాడు ఆ పార్టీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు? కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్ల కామెంట్ సరికాదు, ఆయనపై ఆ పార్టీ చీఫ్ చర్యలు తీసుకోవాలి, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ, ఈ పదేళ్లలో మీరే కదా చేసింది, మేమెక్కడ చేసినాము, ఎక్కువ మీ సైడ్ నుంచే కదా జరిగింది, సిఎల్పిని వీలైన మీరే చేసుకున్నారు, టీడీఎల్పి వీలైన మీరే చేసుకున్నారు, కాబట్టి తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఇవాళ నీతులు వల్లిస్తున్నారని చెప్తా ఉన్నారు. యాక్చువల్ గా ఇక్కడ చూడండి, 64 సీట్లతోని కాంగ్రెస్ గెలిచింది మన రాష్ట్రంలో, తెలంగాణలో సిపిఐ తో ఒక సీటుతో. అయితే ఇక్కడ చూడండి, ఈ పరిస్థితులలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు. అయితే బీఆర్ఎస్ కి గెలిచింది 39 మంది. 39 మంది గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ఉంటే ఇక్కడ పరిస్థితి ఏంటిదంటే, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా పోతా ఉంటే చివరికి వాళ్ళ మీద ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళ మీద ప్రయోగించవచ్చు. దానివల్ల వాళ్ళని ఎమ్మెల్యేగా కూడా అనర్హులుగా చేసేయచ్చు, డిస్క్వాలిఫై జరగవచ్చు. అందుకోసమే ఒక 3 ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ హైకోర్టు కూడా వెళ్ళినరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ఆ 3కి ఎట్లయినా సరే డిస్క్వాలిఫికేషన్ జరగాల్సిందే అని చెప్పి ఆ 3 పేర్లు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఈ 3 పైన ఆల్రెడీ హైకోర్టులో ఉంది. అయితే హైకోర్టులో ఏం చెప్పినారంటే, స్పీకర్కే ఈ అధికారం ఉన్నది, సో స్పీకర్ 4 వారాల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేనిచో మేమే విచారణ జరిపిస్తాం, మేమే విచారించి దానిపైన ఏదో ఒక తీర్పు వెలువరిస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు బాల్ మళ్ళా వచ్చి ఆ అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉన్నది. సో స్పీకర్ మరి ఏం నిర్ణయం తీసుకుంటాడు? గతంలో పక్క పార్టీలకి ఎమ్మెల్యేలుగా వస్తే మంత్రులుగా చేసిన ట్రెడిషన్ కూడా ఉన్నది, ఎప్పుడు కూడా డిస్క్వాలిఫికేషన్ జరగలేదు. అలాంటప్పుడు మరి ఆ విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకుంటాడా స్పీకర్ లేదా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ యాక్చువల్ గా వీళ్ళకి ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ జరగకూడదంటే ఒక అవకాశం ఉండే కాంగ్రెస్ కి, ఎంపీ ఎలక్షన్ ముందు కూడా జరిగినటువంటి చర్చ ఇది. అయితే ఆ తర్వాత కూడా అనుకున్నారు. సో పార్టీల మార్పులు చేరికలు చాలా స్పీడప్ అవుతాయి, అందుకుంటాయి, ఎట్లయినా సరే ఇక మొత్తం బీఆర్ఎస్ ఎల్పి అంటే, నేను ఒకసారి చెప్తా ఇక్కడ చిన్న విషయం ఉన్నది, లెజిస్లేచర్ పార్టీ అనమాట ఎల్పి అంటే. ఈ లెజిస్లేచర్ పార్టీల అంటే ఇప్పుడు 39 మంది ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ తో కలిపి 3 ఇట్ల 2 వంతులు అంటే, ఫర్ సపోజ్ 13 ముళ్ళ 39, ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది లెక్క, 3 ఇట్ల 2 వంతులు అంటే ఈ 13 13 13 3 వంతులు అవుతుంది కదా. అయితే 3 ఇట్ల 2 వంతులు కనుక పక్క పార్టీలో పోయి చేరితే, వాళ్ళందరినీ కలిపి చేర్చుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకున్నది అనేది ఒక లెక్క. అప్పుడు వాళ్ళపైన ఎట్లాంటి కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేసే అవకాశం ఉండదు. అట్లనే గతంలో టీడీఎల్పి విలీనమైంది, అట్లే సిఎల్పి కూడా విలీనమైంది. అందుకే ఇక్కడ ఏమంటారు అంటే, 13 ఇంటూ 2 26 మంది కనుక చేరి ఉంటే ఇలా ఏ బాధ ఉండకపోతుండే, ఏ నొప్పి ఉండకపోతుండే, ఈ టెన్షన్ అంతా ఉండకపోతుండే. ఇలా 3 పైన కనుక అనర్హత వేటు పడితే ఖచ్చితంగా బై ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి, మళ్ళీ ఎన్నికకి వెళ్లాల్సి వస్తుంది. మరి అది ఎన్నిక ఎట్లా ఉంటది ఏంది అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ 26 మందికి బదులుగా చేరింది 10 మందే ఇప్పటి వరకు. సో ఇంకొక 16 మందిని కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నట్టయితే వాళ్ళకి అసలు ఏ ఇష్యూ ఉండకపోతుంటే దాన్నే ఇటువైపే ఉంది కాబట్టి. సో 26 మంది ఎమ్మెల్యేలు చేరిపోతే ఇలా కాంగ్రెస్ కి ఎట్లాంటి డోకా ఉండకపోతా ఉండే, ఇట్లా చేర్చుకున్న ఎమ్మెల్యేలు కూడా రేపొద్దుగాల ఈ అనర్హత వేటు పడింది అనుకోండి, ఒకవేళ ఈ ముగ్గురు పైన ఈ అనర్హత వేటు తర్వాత ఎలక్షన్స్ కనుక వెళ్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత కనుక వచ్చి వీళ్ళ మీద పడితే ఆయన ప్రభుత్వానికి ఒక్క సంవత్సరం లోపటనే ఇక ఎదురుదెబ్బ తలిగినట్టు అయిపోతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు ఏమైతే మీ అందరికీ కూడా తెలుసు. అందుకోసమే వాళ్ళ ప్రయత్నం అంతా ఏముండే, ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు కనుక చేర్చుకొని ఉంటే ఇలా 26 మంది బీఆర్ఎస్కి వెళ్ళి వస్తే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా
పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేయకుండా ఉండేది అనేది వాళ్ళకు ఉన్నటువంటి క్లారిటీ. కాబట్టి ఈ ప్రయత్నం అంతా చేయంగా 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 వచ్చింది 10 మందే, ఇంకా 16 మంది రావాల్సి ఉండే. కాబట్టి ఆ 16 మంది రాకపోతే వీళ్ళ మీద ఖచ్చితంగా వేటు పడుతుంది. వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతాయి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఏం జరుగుతుందో అందరం చూస్తాం మనం. అయితే కేసీఆర్ చేసిన స్ట్రాటజీ ఏంటిదంటే, నిజంగా అంటే రాజకీయ చాణక్యమనే చెప్పొచ్చు. ఆనాడు ఎట్లా చేసుకున్నాడంటే, ఒకళ్ళు ఇద్దరిని ఏడ్చుకుంటే గిదే సమస్య వస్తుందని మొత్తం ఎల్పీని, లెజిస్లేచర్ పార్టీని ఉండకుండా టీడీపీని అట్లనే చేసుకున్నాడు, కాంగ్రెస్ కూడా అట్లనే చేసుకున్నాడు. ఇద్దరిని 2 సార్లు ప్రతిపక్ష హోదాలు లేకుండా చేసేసి ఎల్పీని మొత్తం విలీనం చేసుకొని ఆయన ఆ రోజు గట్టెక్కిండు. కానీ ఇవాళ వీళ్ళు గట్టెక్కుతారా? మరి ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కి జరిగే ఎదురుదెబ్బ ఎట్లా ఉంటుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. ఇక దీంతో పాటు వీళ్ళేమంటున్నారంటే, పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నాడు, హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటం, హైకోర్టు తీర్పుపై న్యాయ పోరాటం, బై ఎలక్షన్స్ అంటూ ఉవ్విల్లుతున్న కేటీఆర్ కు నిరాశే, అరకపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడే, అందుకే పిఎసి చైర్మన్ పదవి కౌశిక్ రెడ్డిపై దాడితో మాకేం సంబంధం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ. ఇక మొత్తానికి ఈ లొల్లంతా చూస్తా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది అంటే కేసీఆర్ ని ఆల్రెడీ ఆగం పట్టించారు. ఎట్లా? రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆల్రెడీ కేసీఆర్ పని గుండుసున్న అయిపోయింది ఎంపీ ఎలక్షన్లో. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రయత్నంలో ఉన్నారంటే, మొత్తానికి ఆయన బొంద పెట్టే పనిలో ఉన్నారు, కేసీఆర్ ని బొంద పెడదామి కానీ పనిలో ఉన్నారు. ఏంది కథ? ఏంది ముచ్చట్లు? ఎమ్మెల్యేల మధ్య ఏంది, ఏం నడుస్తా ఉంది? కాంగ్రెస్ చప్పుడు ఏక ఇలా చిచ్చు పెట్టి సైలెంట్ కూర్చుంది, ఇలా బీఆర్ఎస్ లా అంత ఆగమాగం అయిపోతా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు దన్నుకునే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ కు కేసీఆర్ నెడికి తీసుకొచ్చారంటే ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు ఇక ఎందుకు పనికిరాను లెక్క తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి అట్లాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను చూస్తే ఇంకొక ఎమ్మెల్యే ఒక నోట్లకించి ఒక మాట వెళ్ళకపోతుండే, అసలు మంత్రులు కూడా నోట్లకెళ్ళి ఒక మాట వెళ్ళకపోతుండే, ఇట్లా తీయరా ఒక్క మాట తీయకపోదురు, ఒక్క మాట వినపడకపోతా ఉండే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానీ ఇంకా ఏవైనా కానీ వినపడకపోతుండే. ఇవాళ ఎంత క్లియర్ గా పార్టీలు మార్పు కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు పార్టీలకు మారుడు కాదు, ఉన్నోడు ఇట్లా లొల్లి పెడుతుండు, పోయినోడు అట్లా లొల్లి పెడుతుండు, ఇద్దరు కలిసి కేసీఆర్ ని ఆయనతో బొంద పెడదామని డిసైడ్ అయిపోయారు.